మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అనేది చాలా పవిత్రమైనది. ఈ పెళ్లిలో ఎన్నో నమ్మకాలు ఉంటాయి, మరెన్నో పద్ధతులు పట్టింపులు ఉంటాయి. ఆ పద్ధతులను తూచా తప్పకుండా పాటిస్తారు వధువు, వరుడు, అలాగే పెద్దలు. అయితే ఈ పెళ్లి తరువాత భార్య విషయంలో భర్త కొన్ని బాధ్యతలు పాటించవలసి వస్తుంది. అలాగే భర్త కూడా భార్య విషయంలో కొన్ని బాధ్యతలు పాటించవలసిందిగా ఉంది. ఇక పెళ్లి తరువాత ఇద్దరు కూడా తమ కష్ట సుఖాల్ని పంచుకుంటూ జీవితం కొనసాగించాలి. అలాగే జీవితంలో సంసారంలో ఈదడం ఎంతో కష్టమని మన పెద్దలు అంటూ ఉంటారు. అసలు పెళ్లి అయిన తరువాత వధువు, వరుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే వారి జీవితం సుఖంగా ఉంటుంది, దానికి వారు ఇలా చేయాలి అంటూ పండితులు ఇలా చెప్తున్నారు. పెళ్లి తరువాత ఒక అమ్మాయి తన భర్త పైన ఎన్నో ఆశలు పెట్టుకుని నమ్మకంతో అతనితో అడుగులు వేస్తుంది. అలా తనని నమ్మి వచ్చిన అమ్మాయికి కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు ఇవ్వాలి. అంతేకాకుండా అమ్మాయి నెలసరిలో ఉన్నప్పుడు తనని కదిలించకుండా ఉండాలి. ఇక నెలసరి అయిపోయిన తర్వాత సరి సంఖ్యల రోజున శృంగారం చేయడం వల్ల మగపిల్లగాడు పుడతాడని, బేసు సంఖ్యల రోజున శృంగారం చేయడం వల్ల ఆడపిల్ల పుడుతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు, పగటి వేళ సంధ్యా సమయంలో భార్యాభర్తలు లైంగికంగా కలవడం అంత మంచిది కాదట. అలాగే మగవారు పరాయి స్త్రీ పైన లైంగికంగా దాడికి దిగడం పెద్ద పొరపాటు అని చెప్తున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, వయసులో తనకన్నా పెద్ద అమ్మాయిని అలాగే గర్భంతో ఉన్న స్త్రీతో లైంగికంగా పరిచయం పెట్టుకుంటే ఆ మగాడు ఎప్పటికీ జీవితంలో పైకి రాలేడట. తన జీవితం సర్వనాశనం అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఒకవైపు లావుగా, మరోవైపు సన్నగా ఉన్న, అవయవ లోపాలు ఉన్న అమ్మాయితో లైంగికంగా కలవడం అంత మంచిది కాదట. ఈ శృంగారం అనేది చాలా పద్ధతిగా చేసుకోవాలట. తారుమారుగా చేసుకోవడం వల్ల అలాంటి పిల్లలకే జన్మనిస్తారట. ఇక పడక గదిలో మగవారు కుడి కాలు పెట్టి, ఆడవాళ్లు ఎడమ కాలు పెట్టి మంచం పైకి ఎక్కితే మంచిదట. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.